అప్పుల కుప్పగా రాష్ట్రం. ఇష్టం వచ్చినట్టు అప్పులు చేయడం, సిఏజీ అడిగితే లెక్కలు చెప్పకుండా పోవడం. ఈరోజు 7,00,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి అప్పులున్నాయి. 2019కి 3,14,000 కోట్లుంటే అది ఈరోజు 7,00,000 కోట్లకు చేరే పరిస్థితి వచ్చింది. 4వ తారీఖు ఉద్యోగస్తులకు జీతాలు లేవు, పెన్షనర్స్కి పెన్షన్లు లేవు, రోడ్లు పోడ్చడానికి డబ్బులు లేవు, అప్పు ఇవ్వడానికి బ్యాంకులు భయపడుతున్నాయి. ఆదాయం లేదు, అప్పులే అప్పులు. ఆ అప్పులు కూడా ఇష్ట ప్రకారం చేసి కడాన ఎవరు కట్టాలి? ఈ అప్పులు ఎందుకు అప్పు తెచ్చారు? దానికి కావాలనే ముద్దు పేరు సంక్షేమం. మేము అప్పు తెచ్చాం, ప్రజలకు ఇచ్చాం. మేము అడుగుతున్నాం, ఎంత అప్పు తెచ్చారు, ఎంత ప్రజలకు ఇచ్చారు, లెక్కలు చెప్పండి, వైట్ పేపర్ పబ్లిసైజ్ చేయండి. ఈ అప్పులు ఎవరు తీరుస్తారు? జగన్ రెడ్డి తీస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరుస్తారా? కాదు. రాబోయే రోజుల్లో పుట్టబోయే పిల్లలు కూడా అప్పులతో పుట్టే పరిస్థితి వస్తుంది. వాళ్ళు తీర్చాల్సిన బాధ్యత వాళ్ళందరిపైన ఉంటుంది. ఈరోజు ఇంకొక పక్కన ఇంకొక స్లైడ్ చూస్తే ఎంత దారుణంగా ఉందంటే, మామూలుగా అందరం కూడా ఒక క్లారిటీ ఇస్తాం. మనకు వచ్చే సంపదలు అంటే జిఎస్టిపి, స్టేట్ డొమెస్టిక్, స్టేట్ గ్రాస్, స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అంటే మొత్తం వ్యక్తులు అందరి ఆదాయం కలిసి దీని కింద వస్తుంది. దానిపైన ట్యాక్సులు వేస్తాం, ప్రభుత్వానికి ఆదాయాలు వస్తాయి. ఈరోజు మన అప్పు 36.46%, హైయెస్ట్ ఇన్ ది కంట్రీ. బీహార్ కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇప్పుడు అప్పులు తేవాలి. ఈ అప్పులు కట్టాలి లేకుంటే పన్నులు వేయాలి. కేంద్రం ఇప్పుడు ఏం చేశారంటే, శుభ్రంగా పన్నులు వేయడానికి కూడా రేషనలైజ్ చేశారు, జిఎస్టి తీసుకొచ్చారు. ఇండస్ట్రీలకు అంతా రేషనాలిటీ ఇది పోతుంది జిఎస్టీ కింద. ఇప్పుడు మీరు పెంచగలిగింది ఏంటి? కరెంట్ ఛార్జీలు, చెత్త మీద పన్ను, నీటి మీద పన్ను, ఇండ్ల మీద ట్యాక్సులు, లేకుంటే కరెంటు ఛార్జీలు, పెట్రోల్ డీజిల్ ఇవి పెంచేసి ఇంకా బాధుడే బాధుడు చేసే పరిస్థితికి వచ్చారు. ఏ విధంగా సస్టైనబిలిటీ వస్తుందని అడుగుతున్నా. ముఖ్యమంత్రికి మాత్రం ఆదాయం బాగా రావాలి, బ్లాక్ మనీ పెట్టుకోవాలి. ప్రజలు మాత్రం అప్పుల పాలైపోయి సర్వనాశనం అయిపోవాలి. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఎంత పెరిగింది? 27.83 తెలుగుదేశం పార్టీ అమలు 17-18 28%కి వచ్చాం. 22,000 కోట్ల రూపాయలు ఆదాయం. ఆ రోజు డెఫిసిట్ ఫైనాన్స్ ఉంటే, రెవెన్యూ డెఫిసిట్ ఉంటే అక్కడి నుంచి 27-28%కే మేనేజ్ చేసి దాన్ని ఇంకా తగ్గించి ఎఫ్ఆర్బిఎం ప్రకారం భవిష్యత్తులో ఒక పద్ధతి ప్రకారం చేయాలని, సంపద సృష్టించాలని, అమరావతి ఇండస్ట్రీస్ ఇవన్నీ తీసుకొచ్చి మనకుండే వనరులన్నీ ఉపయోగించుకొని ఆదాయాన్ని పెంచుకునే మార్గం, సంపద సృష్టించే మార్గం తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తే అక్కడ విధ్వంసం, ఇక్కడ అప్పులు. ఎవరు కట్టాలి అప్పులు? ఎక్కడ కడతారు? చదువుకున్న వాళ్ళు బయట వెళ్ళిపోతారు, ఇండస్ట్రీస్ రారు. రాకపోతే ఎవరు కట్టాలి? ఇక్కడే పేద ప్రజలపైనే భారం పడుతుంది. మీరు తినే తిండి గింజలపైన, వాడే వస్తువులపైన, సోప్ పైన, లేకుంటే మీరు వాడే కరెంటు పైన, మీ బస్ ఛార్జీలపైన, ఇంకొకటి కాదు పెట్రోల్ డీజిల్ ఏదైనా కానీ, కారణం హాస్పిటల్స్, విద్య అన్నిటిపైన మీ పడే పరిస్థితి వస్తుంది. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలకు వీళ్ళు నాంది పలికే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ముఖ్యమంత్రి ఎలాంటి వ్యక్తిని విశ్లేషణ చేస్తే, ఒక ప్రొఫెషనల్ లయర్, మామూలు లయర్ కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ క్రిమినలైజేషన్. క్రిమినలైజేషన్ చేస్తూనే దానిపైన ఎవరన్నా మాట్లాడితే వాళ్ళపైన ఎదురుదాడి. నిమిషానికి ఒక మాట, పూటకు ఒక మాట, ఎక్కడికక్కడ మాట్లాడుతూ వెళ్ళిపోతున్నాడు. అన్ని అసత్యాలు ప్రచారం చేయడం, ఎక్కడ చూసినా ఫేక్ ఫిగర్సే, వాస్తవాలు చెప్పే అలవాటే లేదు. కడాన మనకు చెప్పకపోతే పోయారు, సిఏజీకి కూడా చెప్పరు. కడాన వీళ్ళకైనా పర్లేదు, కనీసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కూడా చెప్పరు. మొన్న మీరు చూస్తే నిన్నే ముఖ్యమంత్రి చెప్పాడు, మాకు 45,000 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు,
ఎలిజిబిలిటీ. కడార 17,000 కోట్లు ఇచ్చారు, మిగిలినంతా కట్ చేశారు. దాన్ని కట్ చేయడానికి ఏంటని చెప్పకుండా మాకు రాలేదని చెప్పాడు. కానీ వాస్తవం ఏంటి, ఏదైతే ఎఫ్ఆర్బిఎం నామ్స్ను వయలేట్ చేస్తూ అప్పులు తెచ్చే కండిషన్స్ అన్ని వయలేట్ చేసి 45,000 కోట్ల రూపాయలు తెస్తే దాని మీద కంప్లైంట్స్ వెళ్తే అవన్నీ వెరిఫై చేసి ఇది కరెక్ట్ కాదు, మీరు చేసింది తప్పని మొత్తం కట్ చేస్తున్నాను, కట్ చేస్తే కాదు కుయ్యో మొర్రో అని కాళ్ళ మీద పడి 2-3 ఏళ్ళు అడ్జస్ట్ చేసుకోమని చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా మోసం చేశాడు. ఒక అబద్ధాల కోరంటే లెక్కలేనితనం అంటే ఇది. ఎందుకు చెప్పారు చెప్పండి, దీనికి సమాధానం లేదు. ఇంకో పక్క వివేక హత్య కేసు, ఈ రాష్ట్రం మర్చిపోలా, తెల్లవారుతో నిద్రలేసి చూస్తే గుండెపోటుగా చూపించింది. ఇదే సాక్షి అసాక్షి. ఏమైంది, గుండెపోటు నుంచి నేరుగా సాయంత్రానికి పోస్ట్ మార్టం చేస్తే ఆ రోజు సిట్టేస్తే కాదు కాదు మాకు సిబిఐ ఎన్క్వైరీ కావాలని సిబిఐ ఎన్క్వైరీ అడిగి కోర్టుకు వెళ్ళి కోర్టులో కడాన సిబిఐ ఎన్క్వైరీ కాదు రాష్ట్ర ప్రభుత్వం చేసిన చేయనివంటే కాదు కనీసం ఈ డీటెయిల్స్ని మాట్లాడొద్దని అడ్డుపెట్టి చెల్లెని కూడా మభ్యపెట్టి ఆవిడితో ఉన్నట్టు నటించి కడాన ఎన్నికలు అవుతానే సిబిఐ ఎన్క్వైరీ అవసరం లేదని చెప్పే కొందకి సిట్టు కూడా మార్చి ఇంకొక సిట్ వేసి మొత్తం డైల్యూట్ చేసే ప్రయత్నం చేశారు. దానిపైన ఆయన చెల్లెలు చాలా అఫెండ్ అయ్యి హైకోర్టుకు వెళ్ళి సిబిఐ ఎన్క్వైరీ తీస్తే ఇప్పుడు చెల్లెల్ని ఎవరైతే కుటుంబ సభ్యులు తండ్రిని కోల్పోయిన వ్యక్తులపైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు, కేసు బిల్డప్ చేస్తున్నారు. అంటే ఇంకా దీనికి ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు. ఎక్కడన్నా ప్రపంచంలో ఇట్లా జరుగుతుందండి, నిన్న మొన్న వాళ్ళని చూసాం, వాళ్ళకు ప్రొటెక్షన్ స్టేట్ గవర్నమెంట్, సిబిఐ పైన ఎదురుదాడి. ఎప్పుడు కూడా ఇంతవరకు మీరు ఒకసారి చూసే చరిత్రలో ఒక మర్డర్ చేసిన దారుణంగా, మామూలుగా అయితే భయంకరమైన మర్డర్, అది గొడ్డళ్ళు తీసుకొని ఇష్టానుసారంగా నరికితే మారణాయుధాలతో కడాన తల్లో ఉండే బ్రెయిన్ కూడా బయటొచ్చి అది చూస్తేనే భయం వేసే పరిస్థితి నుంచి అంత దారుణంగా చంపితే ఈరోజు అలాంటి వ్యక్తుల్ని మీరు సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఒక ముఖ్యమంత్రిగా మీ ప్రవర్తన ఏంటని అడుగుతున్నా. నిన్న మొన్న 2 రోజులు నిత్యావసర వస్తువుల ధరల గురించి మన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు 2 లిస్టులు ఇచ్చాడు. దున్నపోత ఏనిందంటే దోణ కట్టేయమని చెప్పి సామెత పెద్దలు చెప్పారు. దున్నపోత ఈనిందనేమో చంద్రబాబు నాయుడు చెప్పాడు, దోళ్ళు కట్టేటాకేమో రామోజీరావు బయలుదేరాడు. ఈనాడు ఎప్పుడో 40 సంవత్సరాల నుంచి పేపర్ పెట్టాం, మా పేపర్కి విశ్వసనీయత ఉంటుంది అని చెప్పేటువంటి ఈనాడు పేపర్లో మొన్న 4వ తారీఖున చంద్రబాబు నాయుడు చెప్పాడని చెప్పి కొన్ని ధరలను ప్రకటించాడు ఆయన. పెసరపప్పు 140 రూపాయలు అనేమో 4వ తారీఖున వేశాడు. అదే నిన్న 5వ తారీఖు అదే పేపర్లో పెసరపప్పు 110 రూపాయలు అని చెప్పి మళ్ళీ చంద్రబాబు చెప్పాడని చెప్పి వేశాడు. కందిపప్పు 4వ తారీఖు పేపర్లో 147 రూపాయలు ఉంది మార్కెట్లో అని చంద్రబాబు నాయుడు చెప్పాడని చెప్పి వేశాడు ప్రతిపక్ష నాయకుడు. మళ్ళీ అదే రామోజీరావు ఈనాడు పేపర్లో 5వ తారీఖున 118 రూపాయలు రేట్ అని చెప్పి మళ్ళీ నిన్న పేపర్లో వేస్తాడు. చింతపండు 275 రూపాయలు అని చెప్పి మొన్న పేపర్లో వేసాడు. నిన్న పేపర్లో 354 రూపాయలు చేశాడు. వేరుశనగ పప్పు 162 రూపాయలు అని చెప్పి మొన్న పేపర్లో వేసాడు, నిన్న 140 రూపాయలు తీసుకొచ్చారు. అదేవిధంగా వేరుశనగ నూనె 177 రూపాయలు అని చెప్పి మొన్న పేపర్లో, అదే ఈనాడు పేపర్లో, నిన్నేమో 185 రూపాయలు.
ఇవన్నీ కూడా వేసింది ఎవడంటే రామోజీరావు ఈనాడు పేపర్లో, మొన్న ఒక రేటు నిన్న ఒక రేటు. ఈ చెప్పింది ఎవడని చెప్పాడంటే చంద్రబాబు నాయుడు చెప్పాడని చెప్పి వేసాడు. కనీసం అబద్ధాలు ఆడుతున్నాం, అబద్ధాలు ఆడేటప్పుడు ఏదైతే ఏమైందిలే, నోటికి ఏది వస్తే అది ఆడు చెప్తాడు, ఆడే చెప్తే అది రాసేద్దామని చెప్పి సిగ్గు లేకుండా రాసేయటం తప్పించి కనీసం బయట మార్కెట్లో ఏ పరిస్థితుంది ఎలా ఉంది అన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా కోల్పోయి ప్రతిపక్ష నాయకుడు రామోజీరావు కలిసి ఇంత విష ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు రామోజీరావు గారి పేపర్లో, ఈనాడు పేపర్లో నిన్న మొన్న వేసినటువంటి నిత్యావసర వస్తువుల ధరలకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలకు ఎటువంటి సంబంధం లేదు. తెలంగాణలో తక్కువ ఉంది, కర్ణాటకలో తక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉందని చెప్పి దొంగ మాటలు చంద్రబాబు చెప్తే దొంగ రాతలు రామోజీరావు రాస్తాడు సిగ్గు శరమం లేకుండా. ఈరోజు హెరిటేజ్ చంద్రబాబు నాయుడు మాల్లో ఈ సరుకులన్నీ కొన్ని బిల్లులు తీసుకొచ్చాం. మీరు ఎవరైనా సరే వెళ్ళి విచారణ చేసుకోండి ఈ బిల్లులు, ఈ సరుకు. ఈరోజు మార్కెట్లో పేపర్లో ఏ రేట్ అయితే వేశారో రామోజీరావు చంద్రబాబు కలిసి ఆ రేటు కన్నా హెరిటేజ్లో రేటు తక్కువ ఉంది. హెరిటేజ్లో ఉన్న రేటు కన్నా మార్కెట్లో ఉన్నటువంటి షాపులు ఇంకా రేటు తక్కువ ఉంది. అంటే కనీసం సిగ్గు శరం లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా నీ షాపులో ఎంత అమ్ముతున్నావు కూడా నువ్వు తెలుసుకోకుండా ఎవడో పనికి మాలినాడు చంద్రబాబు లాంటి దొంగలు చెప్పినటువంటి వార్తల్ని ఈనాడు పేపర్లో ప్రచురించడం అంటే నువ్వు కూడా ఎంత దిగజారిపోయావో రామోజీరావు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది. ఈరోజు హెరిటేజ్లో కనుక మనం చూసినట్లయితే రేటు, ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఒక లీటరు హెరిటేజ్లో 137 రూపాయలు ఉంటే బయట మార్కెట్లో 130 రూపాయలు ఉంది. హెరిటేజ్లో 7 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నాడు, ఇక్కడ 177 రూపాయలు ఉందని చెప్పి ఈనాడు పేపర్లు వేస్తాడు. 137 రూపాయలు హెరిటేజ్, బయట మార్కెట్లో 130. అదేవిధంగా ఆశీర్వాద్ గోధుమ పిండి అని చెప్పి ఉంది, ఆ గోధుమ పిండి హెరిటేజ్లో 59 రూపాయలు ఉంటే మార్కెట్లో 52 రూపాయలు ఉంది. దానికన్నా ఎక్కువ ఉందని చెప్పి హెరిటేజ్ కన్నా ఎక్కువ రేటు ఇక్కడ వేస్తాడు ఈనాడు పేపర్లో. అదేవిధంగా పెసరపప్పు కేజీ 145 రూపాయలు హెరిటేజ్లో ఉంటే, 105 రూపాయలు మార్కెట్లో ఉంటే ఈ దొంగ చంద్రబాబు సన్నాసి 177 రూపాయలు అని చెబుతాడు, దాన్ని రామోజీరావు 177 రూపాయలు అని ప్రింట్ చేస్తాడు. నీ హెరిటేజ్లో 145, బయట మార్కెట్లో 105, నీ పేపర్లో 177 దాని రేటు. అదేవిధంగా పల్లీలు 175 రూపాయలు హెరిటేజ్లో ఉంటే, 135 రూపాయలు మార్కెట్లో ఉంటే 200 చిల్లర ఉందని చెప్పి పేపర్లు వేసుకుంటాడు సిగ్గు లేకుండా. అదేవిధంగా కందిపప్పు కేజీ 124 రూపాయలు హెరిటేజ్లో ఉంటే 100 రూపాయలు మార్కెట్లో ఉంది. అదేవిధంగా శనగగుళ్ళు 135 రూపాయలు మార్కెట్ హెరిటేజ్లో ఉంటే 110 రూపాయలే మార్కెట్లో ఉంది. ఈనాడు పేపర్లో 160 రూపాయలు 170 రూపాయలు రాసుకుంటాడు సిగ్గు లేకుండా. అదేవిధంగా గోధుమ పిండి మార్కెట్లో 35 రూపాయల నుంచి 45 రూపాయల వరకు ఉంటే ఒక చోట ఒక రకంగా, 70 రూపాయలు ఫిక్స్డ్ రేటు హెరిటేజ్లో, దాన్ని ఇక్కడ 85 రూపాయలు ఉందని చెప్పి పేపర్లో రాస్తాడు ఈ సిగ్గులైనటువంటి పేపరు, ఈ సిగ్గులైనటువంటి ప్రతిపక్షం కలిసి. అదేవిధంగా పచ్చి శనగపప్పు 89 రూపాయలు హెరిటేజ్లో ఉంటే, 70 రూపాయలు మార్కెట్లో ఉంటే, 100 రూపాయల పైన మార్కెట్లో ఉందని చెప్పి పేపర్లో రాస్తారు. ఎన్నికడ దొంగరాతలు సిగ్గు శరమ అన్నీ వదిలేశారు చంద్రబాబు నాయుడు అంటే వదిలేశాడు, ఈనాడు పత్రిక వదిలేసింది. చంద్రబాబు నాయుడు ఏది చెబితే అది ప్రచురించడానికి సిగ్గు శరమ లేకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని ఏదో రకంగా మభ్యపెట్టి మోసం చేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయాలన్నటువంటి ఒక దొంగ ఆలోచన తప్పించి పేపరు విలువలనేవన్నీ కూడా పూర్తిగా మర్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ రామోజీరావు గారు నీతులు చెబుతాడు, ప్రియాపచ్చల్లో అనకాపల్లి నుంచి అమెరికా దాకా అమ్ముకుంటున్నాడు. ఆయన అమ్మేటువంటి ప్రియాపచ్చల్లో టమాటా కేజీ 280 రూపాయలు,
అదే విజయవాడ నగరంలో ఉన్నటువంటి స్వగృహాల్లో 200 రూపాయలు, ఏ పచ్చడైనా సరే మామిడికాయ పచ్చడైనా 280, మిరపకాయ పచ్చడైనా 280, ఏ పచ్చడైనా సరే 280 రూపాయలు కేజీ రామోజీరావు గారి ప్రియా పచ్చళ్ళు. స్వగృహాల్లో 200 రూపాయలు 180 రూపాయలకి పచ్చళ్ళు దొరికేటువంటి పరిస్థితి ఉంటుంది. హెరిటేజ్లో కూడా అన్ని దొంగ రేట్లు, పాలు కానించి పెరుగు కానించి అన్నీ కూడా దొంగ రేట్లు. 30% 40% ఎక్కువగా అమ్ముకునేటువంటి వీళ్ళు వీళ్ళిద్దరూ కలిసి పేద ప్రజల మీద ఎక్కడో వీళ్ళిద్దరికి మమకారం ఉన్నట్టు, ఎవడో బ్లాక్ మార్కెట్ చేస్తున్నట్టు, బ్లాక్ మార్కెటింగ్ చేసేటువంటి దొంగలే వీళ్ళు. ఈ దొంగలు ఏదో రాష్ట్రంలో రేట్లు పెరిగిపోయినాయి, దీన్ని అరికట్టలేకపోతున్నారు, అరికట్టినట్లే నువ్వాడు అరికెడతాకని చెప్పి అడుగుతారు. వీళ్ళకు పెట్టుకుని హెరిటేజ్ పాలు అమ్ముకునేవాడు ఒకడు, పచ్చళ్ళు అమ్ముకునేవాడు ఒకడు, వీళ్ళిద్దరూ కలిసి బ్లాక్ మార్కెటింగ్ని పెంచి పోషిస్తూ ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో 280 రూపాయలు పచ్చళ్ళు నువ్వు అమ్ము రామోజీరావు అని చెప్పి ప్రెషర్ చేసి ఆయన నప్పించినట్టు, హెరిటేజ్లో జగన్మోహన్ రెడ్డి గారే రేటులు రాసి నువ్వు అమ్మని చెప్పి ఇంత ఎక్కువ రేట్లకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు. ఈ దొంగ మాటలు ఎందుకు సిగ్గుచారం లేకుండా, వయసు వచ్చింది, 1 70 1 80.